హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఉమెన్స్ ప్యారడైజ్. సో ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. సో ఈరోజు వచ్చేసి నేను స్మాల్ బ్లాగ్ షేర్ చేస్తున్నాను. సో ఇది వచ్చేసి కరీంనగర్. సో అమ్మ వాళ్ళ విలేజ్కి దగ్గర అనమాట, ఒక 15 కిలోమీటర్స్ వస్తుంది. సో అక్కడ కొంచెం చిన్న షాపింగ్కి వెళ్ళాము. సో అక్కడ కొంచెం షాపింగ్ స్ట్రీట్ షాపింగ్స్ అవన్నీ చూపిస్తాను అనమాట ఈ వీడియోలో. వచ్చేసి జస్ట్ చాలా స్మాల్ బిట్ అనమాట. సో అక్కడ కొన్ని షాప్స్ ఉంటాయి, అమ్మాజీ, మామాజీ, నల్ల బ్రదర్స్. సో ఈ ఫ్రాక్ వచ్చేసి మనకు అట్లా 650, చాలా రీజనబుల్ రేట్స్లో మనకు అవైలబుల్ ఉంటాయి. అండ్ ఇవి వచ్చేసి కొంచెం స్ట్రీట్ షాప్లో అనమాట, స్ట్రీట్ లాగా అందులో పెట్టారు. సో ఈ చెప్పులు చాలా బాగున్నాయి కదా. సో ఈ చెప్పులు వచ్చేసి మనకు ఫిక్స్డ్ రేట్గా 250కి అమ్ముతున్నారు. సో చూడడానికి మాత్రం చాలా బాగున్నాయి. సో క్వాలిటీ కూడా మనకు ఒక 4 to 5 మంత్స్ వరకు ఈజీగా వస్తుందన్నమాట. సో చాలా బాగున్నాయి కలెక్షన్ అయితే ఇక్కడ వచ్చేసి. సో ఈ షాప్స్లో కాదండి, పెద్ద పెద్ద షాప్స్లో కాదు, మామూలుగా మనకి రోడ్ సైడ్ పెడతారు కదా, సో అలా అన్నమాట. సో ఇవన్నీ అలాగే. సో ఇక్కడ వచ్చేసి ఇంకా స్మాల్ గల్లీస్, అన్ని గల్లీలలాగా ఉంటాయి. సో మనం వెళ్తూ ఉంటే మనకు అన్నీ కనిపిస్తుంటాయి. సో ఇక్కడ వచ్చేసి కొంచెం పూజ సామాగ్రి మనం కావాలనుకుంటే ఇక్కడ మనకి మన పూజ ఐటమ్స్ కొనుక్కోవచ్చు. సో చూడండి, ఇలా మనకు అన్ని చిన్న చిన్న కోట్లలాగా ఇట్లా చేతి పెట్టేసుకొని, అంబ్రెల్లా లాగా పెట్టేసుకొని దాని కింద అమ్ముతూ ఉంటారు. సో మనకి ఇక్కడ ఫ్యాన్సీ ఐటమ్స్ ఉంటాయి కదా, టిక్లీస్, క్లచ్చెస్, రబ్బర్ బ్యాండ్స్, టిక్లీస్ అవన్నీ ఇలా అమ్ముతూ ఉంటారన్నమాట. సో ఆ లైన్ మొత్తం అక్కడ అటు సైడ్ పెడతా ఉంటారు. సో తిరగడానికి చాలా ఉంటుంది. అండ్ మనకి ఏ ఐటెం కావాలన్నా రీజనబుల్ రేట్స్లో దొరుకుతాయి. సో ఇక్కడ ఎవరైనా చాలా బాగా లీవ్ చేయవచ్చు, చాలా బాగా ఉతుకొచ్చు అనమాట. సో ఎవరికైనా ఆపర్చునిటీ ఉంటుంది కరీంనగర్లో వచ్చేసి. సో ఇవి వచ్చేసి ఇయర్ రింగ్స్ అనమాట. సో చూడడానికి మాత్రం మనకి చాలా బాగున్నాయి ఇయర్ రింగ్స్ వచ్చేసి. సో కాస్ట్ కూడా బాగున్నాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మేము వెళ్ళాం క్లాత్ షాప్కి. ఇక్కడ హోల్సేల్ అన్నమాట. సో మనకి ఇక్కడ లాంగ్ ఫ్రాక్స్కి, అట్లాంటి మెటీరియల్స్కి తీసుకోవడానికి కూడా చాలా రీజనబుల్ రేట్స్లో ఉంటాయి. అండ్ మనకు బ్లౌజ్ పీసెస్ కూడా. సో ఇవి వచ్చేసి కాటన్ డ్రెస్ మెటీరియల్స్. సో చాలా బాగున్నాయి, 80 రూపీస్ మీటర్, 100 రూపీస్ మీటర్ అట్లా ఉన్నాయన్నమాట. సో ఇక్కడ వచ్చేసి గడియారం లాంటిది మీకు చూపిస్తున్నాను. సో మనకు ఫేమస్ వచ్చేసి కరీంనగర్లో అంటే గడియారం అంటారు కదా. సో క్లాక్, అది పెద్ద క్లాక్ మీకు చూపిస్తున్నాను. సో ఇదన్నమాట. అండ్ మనకి ఇక్కడ చాలా అన్ని రీజనబుల్ రేట్స్లోనే దొరుకుతాయి అన్నమాట కరీంనగర్లో వచ్చేసి. సో పూర్ పీపుల్ నుంచి హై పీపుల్ వరకు ఇక్కడ అన్నీ అవైలబుల్లో ఉంటాయి కొనుక్కోవడానికి. అండ్ లాస్ట్లో ఫైనల్లో వచ్చేసి మేము 10 రూపీస్ బజార్కి వెళ్ళాము. సో ఇక్కడ 3 to 4 10 రూపీస్ బజార్స్ ఉన్నాయన్నమాట కరీంనగర్లో. సో చాలా బాగున్నాయి ఐటమ్స్ అయితే. మనకు 10 రూపీస్కి చూడండి, ఈ క్లిప్స్ అన్నీ కలిపి మనకు క్లచెస్ అన్నీ 10 రూపీస్. అండ్ చాలా ఇయర్ రింగ్స్ కూడా చూడండి, చాలా చాలా బాగున్నాయి అన్ని ఐటమ్స్ వచ్చేసి. సో చాలా బాగున్నాయి ఇయర్ రింగ్స్. కానీ మనకి కిచెన్లోకి ఐటమ్స్ ఉంటాయి కదా, ప్లేట్స్, కొంచెం సిరామిక్ టైప్లో ఉన్న ప్లేట్స్ కానీ, స్టీల్వి కానీ, మిగతా ఐటమ్స్, బాక్స్, స్టోరేజ్ కంటైనర్స్, సో ఇలాంటివన్నీ కూడా 10 రూపీస్ 10 రూపీస్ అన్నీ ఉన్నాయి. సో నేనేం షాప్ చేశానన్నది ఫైనల్గా చూపిస్తాను. సో ఇవన్నీ నేను 10 రూపీస్ బజార్లో తీసుకున్నాను. సో ఈ ప్లేట్స్ చూసారా, చాలా చాలా బాగున్నాయి. అంటే మనకి బయట షాప్లో తీసుకుంటే మాత్రం ఇట్లాంటి 30 రూపీస్ ఈచ్ వన్ ఒకటి వచ్చేస్తుంది, 20 రూపీస్ పైనే ఉంటాయన్నమాట. సో అట్లాంటివి నేను వచ్చేసి ఇక్కడ 2 తీసుకున్నాను. సో ఇక్కడ మనకు సాస్ వేసుకోవడానికి కానీ, చట్నీ వేసుకోవడానికి కానీ ఈజీగా ఉంటాయి. సో ఇవి వచ్చేసి టిఫిన్ ప్లేట్స్, ఒక సింగిల్ పీస్ తీసుకున్నాను. సో యూజ్ చేసిన తర్వాత బాగుంటాయి, ఇంకా కొన్ని తీసుకుందామని. సో మనకి కొంచెం తొందరగా విరిగిపోతాయి అని అనిపిస్తే మాత్రం తీసుకోండి. సో చాలా బాగున్నాయి. సో ఇది వచ్చేసి స్టీల్ ప్లేట్, ఏదైనా మూతలాగా పెట్టుకోవడానికి. సో నీడిల్స్ వచ్చేసి అన్నీ కలిపి ఒక 20 నీడిల్స్ వరకు ఉంటాయి. సో అది కూడా మనకు 10 రూపీస్కి వచ్చేసింది. అండ్ ఇది పౌడర్ పఫ్ అన్నమాట. సో మనకి ఇది ఓపెన్ చేసుకొని అందులో పౌడర్ వేసుకుంటారు కదా. సో ఇది వచ్చేసి నేను మా బాబు కోసం తీసుకున్నాను, సో వేయడానికి. సో ఇది కూడా మనకి ఇక్కడ 10 రూపీస్ వచ్చింది. మామూలుగా షాప్స్లో 20 రూపీస్, అట్లా 30 రూపీస్. అండ్ కోమ్ మిర్రర్తో సహా మనకు 10 రూపీస్, చాలా రీజనబుల్గా ఉన్నాయి 10 రూపీస్ బజార్లో వచ్చేసి. అండ్ నెక్స్ట్ వచ్చేసి నేను ఒక డ్రెస్ మెటీరియల్ తీసుకున్నాను. సో ఇక్కడ అమ్మాయి షాప్ ఉంటుంది కరీంనగర్లో. సో చాలా కాలేజ్ గోయింగ్ స్టూడెంట్స్ మాత్రం అక్కడే షాప్ చేస్తారు. సో చాలా 150-100 రూపీస్ నుంచి స్టార్ట్ అవుతాయన్నమాట టాప్స్ కూడా. సో నేను వచ్చేసి ఇక్కడ మెటీరియల్ తీసుకున్నాను. సో దీనికి వచ్చేసి జస్ట్ 500 రూపీస్ మాత్రమే.
అండ్ ఇక్కడ నేను మా బాబుకి కుర్తా పైజామా లాంటి స్టిచ్ చేద్దామని సో ఇక్కడ తీసుకున్నాను అన్నమాట. షర్ట్కేమో ప్రింటెడ్ తీసుకున్నాను అండ్ కింద పైజామాకి వేయడానికి ఇట్లా ప్యాంట్ లాగా వేయడానికి ప్లెయిన్ తీసుకున్నాను అండ్ ఇయర్ రింగ్స్ కూడా తీసుకున్నాను. ఇవి వచ్చేసి 50 రూపీస్ ఇయర్ రింగ్స్. సో మీకు తీసుకున్న డ్రెస్ చూపిస్తున్నాను. సో 1000కి 2 పీసెస్ అంటే మనం సింగిల్ పీస్ తీసుకుంటే 500 రూపీస్ పడుతుంది అన్నమాట. సో చాలా బాగుంది డ్రెస్ మెటీరియల్ క్వాలిటీ. కానీ దుప్పట్టా కోసం తీసుకున్నాను నేను మెయిన్గా ఈ డ్రెస్ వచ్చేసి. నాకు దుప్పట్టా అనేది చాలా చాలా బాగా నచ్చింది అండ్ దీంట్లో సీ గ్రీన్ కలర్ మనకి కాంబినేషన్ వచ్చింది ప్యారెట్ గ్రీన్.